నమస్తే అండి అందరికీ మరి ఈరోజు మన అంగన్వాడీ సెంటర్లో ఏప్రిల్ మాసం వచ్చింది కాబట్టి తావేలు మరియు కొంగలు అనే కథ చెప్పడం జరిగిందండి ఈ కథ వచ్చేసి తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంటుందండి ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ పదాలు చిన్న చిన్నవి వాళ్ళ చేత పలికించడం ద్వారా ఇంగ్లీషు పరిజ్ఞానం కూడా భాష పరిజ్ఞానం కూడా బాగా వస్తుంది కాబట్టి వారికి పిల్లలందరికీ ఈరోజు కథ చెప్పడం జరిగిందండి ఇక్కడ మనకి కొన్ని పిక్చర్స్ ఉన్నాయి ఈ కథలో ఈ పేజెస్లో అవి కటీ కట్టిగా ఉన్నాయి కొన్ని పదాలు అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లున్నాయి అయితే నేను అలా చెప్పలేదు కథ మరి నేను పిల్లలకి ఈరోజు ఎలా చెప్పానో అలాగే చెప్తానండి మరి ఒకవేళ మీకు వీలైతే మీరు కథని పిల్లలకి చెప్పండి లేదు అంటే ఈ ఫోన్ ఆన్ చేసి మీరు వాళ్ళ దగ్గర పడుకునేటప్పుడు కానీ పెడితే వాళ్ళకి నేనే ఖర్చు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి సో మా స్టూడెంట్స్కి మరలా నేను చెప్పినట్లు ఉంటుంది కాబట్టి ఖర్చు చెప్తున్నానండి అనగనగా మరి ఒక చెరువు ఉంది ఆ చెరువులో చేపలు కప్పలు ఉండేవి అయితే ఆ చెరువు దగ్గరికి చేపలు తినటం కోసమని మరి రెండు కొంగలు వచ్చేవి రెండు కొంగలు వచ్చేవి ఆ చేపలు తినే క్రమంలో ఆ నీటి మడుగులోనే ఒక తాబేలు ఉందన్నమాట ఆ తాబేలు నివసిస్తూ ఉంటే ఈ కొంగలు రోజు వచ్చి చేపలు తినటం ద్వారా వాటి మధ్య స్నేహం పెరిగిందన్నమాట ఆ స్నేహం బాగా ఎక్కువగా వాళ్ళకి ఎక్కువగా ఉండటం ద్వారా అట్లా వాళ్ళు కొంగలు ఆ తాబేలు ఎప్పుడు ఎక్కువ స్నేహంగా అన్నమాట అయితే మరి ఒక వేసవిలో అంటే ప్రతి సంవత్సరం వేసవి కాలం వస్తుంది కాబట్టి అయితే కొన్ని కొన్నిసార్లు ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆ ఎండాకాలంలో మరి చెరువు ఎండిపోయిందన్నమాట ఆ ఎండిపోవటం ద్వారా అందులో చేపలన్నీ అయిపోయినాయి అన్నమాట చేపలైపోయినప్పుడు మరి కొంగులకి చేపలు ఉండవు కదా తినాలంటే ఆహారానికి కాబట్టి ఆ కొంగలు మరి వేరే ప్రాంతంలో ఉన్న మరి ఒక చెరువును చూసి వచ్చాయి అక్కడైతే నీటి నీరు నీటి శాతం ఎక్కువ ఉంది అందులో చేపలు ఎక్కువగా ఉన్నాయని మరి అవి తాబేల దగ్గరికి వచ్చి చెప్పాను అన్నమాట మరి మేము ఇట్లా వేరే ప్రాంతానికి వెళ్తున్నాము అని మరి తాబేల దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ కాబట్టి చెప్పినాయి అన్నమాట అయితే తావేలు చాలా దిగులు దిగులు పడిపోయిందన్నమాట అయ్యో మీరు వెళ్ళిపోతే మేము ఎలా అని చెప్పానని మరి కొంగల్ని అడిగినప్పుడు మరి సరే మాతో వస్తావా మరి మేము మేము తీసుకెళ్తాము అని అడిగినాయి అంటే అప్పుడు తావేలు సరే నేను మీతో వస్తాను అని చెప్పింది అన్నమాట ఇంకా అవి మూడు కొంగలు మరి తావేలు కలిసి మరి మరో చెరువు దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాయన్నమాట మాట్లాడుకున్నాయి అయితే తాబేలు ఎలా తీసుకెళ్ళాలి ఎగరలేదు కదా కొంగలంటే ఎగురుతాయి రెక్కలు ఉన్నాయి తాబేలికి రెక్కలు లేవు కాబట్టి తాబేలు ఎగరలేదు కాబట్టి మరి ఎలా తీసుకువెళ్ళాలి అని ఒక ఐడియా వేసుకున్నాయి అన్నమాట అప్పుడు ఒక కర్రను తీసుకొచ్చాయి కొంగలు రెండు ఒక కర్ర ముక్కను తీసుకొచ్చి కొంగ ముక్కలు పొడవుగా ఉంటాయి కాబట్టి ఆ చివరినొక కొంగ ఈ చివరినొక కొంగ పట్టుకున్నాయి అప్పుడు ఈ తావేలు నోటితో ఈ కర్ర ఉంది కర్ర ఉంది కదా కర్రను మధ్యలో పట్టుకోమని అన్నమాట అప్పుడు తావేలు సరే అందనమాట అయితే అవి పట్టుకొని పట్టుకున్న తర్వాత నువ్వు గట్టిగా పట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఆ నోటిని ఆ కర్రని వదిలిపెట్టకూడదని మరి సలహాలు అయితే కొంగలిచ్చినాయి అన్నమాట అప్పుడు తావేలు కూడా సరే మిత్రమా అని చెప్పింది ఇట్లా ఆకాశంలో ఎగరటం స్టార్ట్ చేసినాయి అన్నమాట అలా కొంగలు తాబేలను తమ వెంట తీసుకొని ఆకాశంలోకి ఎగురుతూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఈ ఆకాశంలో ఈ కొంగలు తాబేలు ఎగరే క్రమంలో ఎగరటం చూసి అక్కడ జ ఉన్న జనం ఏం చేశారంటే చప్పట్లు కొడుతూ కేకలు వేసారన్నమాట ఓ చాలా బాగుంది కొంగలు తాబేలు భలే ఉన్నాయి ఈ ఎట్లా తీసుకెళ్తున్నాయి ఈ తాబేలు ఎలా భలే పట్టుకుందేనని అవి పిల్లలందరూ చాలామంది అరిచారు అయితే ఆరుపులు విన్న ఈ తాబేలు ఏం చేసిందంటే మరి నోటితోటి అందరూ మనల్ని పిలుస్తున్నారు అని చెప్పనని చెప్పటం ఆ నోరు మాట్లాడాలని నోరు తెరిచింది తాబేలు తెరిచేటప్పటికీ ఆల్రెడీ ముందుగానే కొంగలేం చేసి తాబేలికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవకూడదు అని చెప్పినాయి ఎందుకు నోరు తెరిస్తే నువ్వు కింద పడిపోతావు అని చెప్పినాయి అయితే పాపం తాబేలు మర్చిపోయి నోరు తెరిచింది అన్నమాట ఎవరో కింద పిలుస్తున్నారు మనల్ని అని చెప్పాను అయితే ఇక్కడ చూడండి అది తన మూర్ఖత్వం తనకి ఆ తెలియని తనంతో ఆ నోరు ఎప్పుడైతే తెరిచిందో మరి తాబేలు కింద పడిపోతుందన్నమాట అది కింద నేల పడిపోతుంది ఆకాశంలోంచి కిందకి నేల ఇక్కడ చూడండి మొత్తం కింద పడిపోయిందన్నమాట అంటే మనము ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి లేకపోతే ఈ తాబేల్లాగే మనం కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకి మరి పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పానని మరి ఈరోజు చే చెప్పడం జరిగిందండి అందుకే పెద్దలు అంటారు అన్ని విషయాల్లో అత్యుత్సాహము పనికిరాదు అని అని ఇదండి స్టోరీ ఓకే థ్యాంక్ యూ అండి